हाय फ्रेंड्स, वेलकम टू अनुहया मॉम्स किचन। इवाल मन रेसीपी वे चिकेन मैगी रेसीपी। चला ईजीगा चिकेन मैगी नूडल्स विधा प्रिपेर से चूपना फ्रेंड्स। चला ईजीगा प्रिपेर से मन इंट दीन कोसम नैन स्टव पैन पे नैन टू मैगी बंडल्स उठा कदा टू तीस दाखी टू ग्लास वाटर याडा वन पैकेट इपी मसाला इस्तार कदमी मन की दाने याडना टू राउंड स्क्रीन वन पैकेट मतमे याडा अभी बॉइल कदा फ्रेंड्स। इंको स्टव पैन पे टू टेबल स्पून आई वैसा चिकेन इला चुक्ल का कटे पे फ्रेंड्स। इला कटेपेक चिकेन आई याडना एक्व आई अवसर ले फ्रेंड्स, वन टू टेबल स्पून सरपोमी इतना फ्रेंड्स। वाटर अने बाॉल कदा దీంట్లో నేను ఇప్పి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇగోండి ఇటువంటి నేను 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి 1 మసాలా ప్యాకెట్ మాత్రమే వేసాను, ఇప్పి మసాలా 1 ప్యాకెట్ ఉంచాను ఫ్రెండ్స్. 1 ప్యాకెట్ మసాలా వేసాను, 2 గ్లాసెస్ వాటర్ వేసాను చిన్న గ్లాస్ తో. ఇవి 2 బండిల్స్ వేసాను ఫ్రెండ్స్. ఇవి కుక్ అయ్యేలోగా మనం మళ్ళా చికెన్ చూసుకుందాం ఒకసారి. ఇగోండి వేసిన చికెన్ మనకి బాగా ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది మనకి चिकेन अंटे मन की वैंने कुक फ्रेंड्स. मटन अंटे कुछ कष्ट का मन की चिकेन ईजीग फ्रई अदा विधा मन फ्लेम हाई उकोनी इला फ्रई चुस्के सरपोमी चिकेन चक्कर वैंने बाॉल फ्रेंड्स. दींट नैन चिटेड साल ऐडना चिटेड कारम रेड चिल्ली पौडर और पिंच ऑफ फुट कलर को ऐडा कदा फ्रेंड्स. दी मन ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మనము ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్ అనేది బాగా కుక్ అయ్యి మనం వేసిన కారం salt కూడా చికెన్ కి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ కి ఒకసారి విధంగా ఫ్రై చేసుకొని దీనిపైన మూత పెట్టి ఉంచుకుందాం మనం. నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పి అనేది ఉడకబెట్టుకుంటున్నాం కదా మనం. ఇది ఆల్మోస్ట్ కొంచెం మనకు బాయిల్ అయిపోయినట్లే. ఇంకా దీంట్లో వాటర్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఎక్కువ ఈ వాటర్ అంతా కూడా మనకి పోయేంత వరకు కూడా మనం బాగా దీన్ని కుక్ చేసుకుందాం. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా బాగా కుక్ చేసుకుందాం. ఈ వాటర్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్, ఇంకా వాటర్ ఉంది ఇంట్లో ఫ్రెండ్స్. ఈజీ రెసిపీస్ కోసం అనుహ్య మామ్స్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు చికెన్ చూసుకుందాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిపోయింది. ఇంకొండి చికెన్ అనేది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్లే మనకి చక్కగా మంచి కలర్ వచ్చి చికెన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొండి దీంట్లో కూడా వాటర్ అనేది మొత్తం అంతా మనకి అబ్జర్వ్ అయిపోయింది. ఈసారి మనం ఈ పి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత చికెన్ చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యిందో. మనకి ఈ నూడిల్స్తో పాటు మనం తిన్నట్లయితే చికెన్ పీస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచి ఫ్రైగా అయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పీని మనం దీంట్లో యాడ్ చేయొచ్చు. ఈ చికెన్ దాంట్లో యాడ్ చేసి మనము ఒక పౌడర్ ప్యాకెట్ వదిలేసాం కదా ఫ్రెండ్స్, ఈ పీ మసాలా ప్యాకెట్, అది మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. పైన యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి ఈ నూడిల్స్కి ఫ్రెండ్స్. మీకు ఇష్టపడే వాళ్ళు టమాటా సాస్, చిల్లీ సాస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ ఫ్రెండ్స్. అవి కూడా మనం చికెన్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. బట్ మనం పిల్లలకి పెట్టుకునేది కాబట్టి బయట సాసెస్ మనం యాడ్ చేయకూడదని నేను అవాయిడ్ చేశాను. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మనకి చక్కగా ఈజీగా మనకి చికెన్ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారా మనం వేసిన చికెన్ పీసెస్ ఎంత నీట్గా మనకు కనిపిస్తున్నాయో దీంట్లో ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు నేను చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నా ఛానల్ మీరు చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ నేను చాప్డ్ ఆనియన్స్తో దీన్ని గార్నిషింగ్ చేస్తున్నాను. పచ్చి ఉల్లిపాయతో తిన్న వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఈ మ్యాగీ అనేది. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు మనం.
కొత్తిమీర ఉల్లిపాయ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.